హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చక్కటి టేస్టీ స్నాక్ అలాగే స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. నా చిన్నతనంలో అమ్మ అప్పుడప్పుడు చేస్తూ ఉండేదన్నమాట. ఇవి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి, చాలా తక్కువ ప్రాసెస్లో తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ అన్నమాట. వీటిని మనం ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్స్లోంచి తీసి పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ సర్వ్ చేసేయచ్చు. సో గోధుమ పిండితో చేసుకునే ఈ టేస్టీ టేస్టీ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల ఇవి గుల్లగుల్లగా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. మీ దగ్గర కనుక ఒకవేళ బటర్ లేకపోతే దీనికి బదులుగా గోరువెచ్చని నూనెని కానీ లేదంటే గోరువెచ్చని నెయ్యిని కానీ వాడుకోవచ్చు. బటర్ వేసిన తర్వాత బటర్ అంతా కూడా పిండిలోకి కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి. పిండిని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని మరీ సాఫ్ట్గా లూజ్గా కలుపుకోకూడదండి, కొంచెం హార్డ్గానే కలుపుకోవాలన్నమాట. అంటే మనం చపాతీకి ఎలా అయితే ఒత్తుకుంటామో అంతకన్నా కొంచెం గట్టిగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి ముద్దని కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి కనీసం 1-10 నిమిషాల పాటు అలా కొద్దిసేపు నాననివ్వండి. పిండి కొంచెం సేపు నానిన తర్వాత పిండిని మరొకసారి కలుపుకుని దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని గోధుమ పిండిని చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీ మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చపాతీ మందం అనేది మరీ థిక్గాను ఉండకూడదు, అలాగని పలుచుగాను ఉండకూడదు, మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా ఈవెన్గా ఒత్తేసుకున్న తర్వాత వీటిని మనకి నచ్చిన సైజులో బైట్స్ కింద కట్ చేసేసుకోవడమే. అన్నిటినీ కూడా ఈవెన్గా ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కట్ చేసుకోకూడదు అనమాట, వేయించేటప్పుడు తేడా వచ్చేస్తుంది. సో అందుకని నేను ఇక్కడ అన్నీ కూడా ఈవెన్ సైజులో స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. అమ్మ అయితే మా చిన్నప్పుడు డైమండ్ షేప్లో కట్ చేసేదన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని అడుగు నుంచి లేపినట్లయితే ఇవన్నీ కూడా ఈజీగా ఉడొచ్చేస్తాయండి. సో ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బైట్స్ కింద కట్ చేసుకుని పెట్టేసుకోండి. వీటి థిక్నెస్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కొద్ది కొద్దిగా పీసెస్ని తీసుకుని ఆయిల్కి పట్టే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కనీసం 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బైట్స్ని ఆయిల్లో వేసేటప్పుడు చేత్తో కాకుండా గరిటలో వేసుకుని గరిటతో ఆయిల్లో వేస్తే చేయి కాలకుండా ఉంటుందన్నమాట. ఈ చిప్స్ అనేవి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తే ఇవి మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. సో అందుకని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాతే బయటకు తీసుకోండి. ఇలాగే మిగిలిన చిప్స్ అన్నింటిని కూడా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే హాట్ చిప్స్ మనకి రెడీ అయిపోతాయండి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఒక 8-8 బాక్స్లో పెట్టేసుకుంటే 1 మంత్ పాటు వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా దీనికి మనం కొంచెం బెల్లం పాకం పట్టించి స్వీట్గా తయారు చేసుకోవాలి అంటే క్వాంటిటీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి బెల్లం వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని ఈ గిన్నెలోకి వేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు కరగపెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని బాగా కరగపెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. సో బెల్లం కరిగిపోయిన తర్వాత ఒకసారి పాకాన్ని మనం చెక్ చేసుకోవాలండి. పాకం చెక్ చేసుకున్నట్లయితే తీగ పాకం రావాలన్నమాట, ముదురు పాకం రాకూడదు. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. చేతివేళ్ల మధ్య పెట్టి ఇట్లా అంటే తీగలా రావాలి, అప్పుడు మనకి బెల్లం పాకం రెడీ అయిపోయినట్లే. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని చల్లుకోవాలి. యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చిప్స్ అన్నింటినీ కూడా ఈ బెల్లం పాకంలోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకుని స్టవ్ మీద నుంచి పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయేసరికి బెల్లం పాకం అంతా కూడా డ్రైగా అయిపోయి చిప్స్కి బాగా అంటుకుని ఉండిపోతుంది అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే మనం బెల్లం గవ్వలు తయారు చేసుకుంటూ ఉంటాం చూడండి, సో ఆ టేస్ట్ వస్తుందన్నమాట. బెల్లం కాకుండా పంచదారతో ఇష్టపడే వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్లో పంచదారతో కూడా చేసుకోవచ్చు. వీటిని కూడా మీరు 8-8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో మీ ఇంట్లో వాళ్ళకి స్వీట్ నచ్చితే స్వీట్ రూపంలోనో లేదా హాట్ నచ్చితే హాట్ రూపంలోనో ఇలా టేస్టీ టేస్టీ స్నాక్ కానీ స్వీట్ కానీ ట్రై చేసి చూడండి, చాలా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.